ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కోడిగుడ్డలతో గ్రేవీ చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ చూడండి. ఇది సూపర్గా మంచి టేస్టీగా ఉంటుంది. థిక్ గ్రేవీతో ఎక్క అది తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేశాను, ఎలా చేయాలో ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి ఒక లీటర్ మందు నీళ్లు పోసి ఆ తర్వాత నేనైతే 5 కోడిగుడ్లు తీసుకున్నాను. తర్వాత మీకు ఎన్ని కావాలన్నీ, ఒక్కొక్కటి ఏంటంటే మెల్లిగా ఆ నీళ్ళలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి అండ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రాళ్ళ ఉప్పుని ఒక 2 నిమిషాలు మనం అండ వేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి దాదాపు అయితే ఒక 10 నిమిషాలు చెప్పి దీన్ని మంట హైలో పెట్టేసి ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత మనకు ఒక్కటే గుర్తు, ఈ కోడిగుడ్లు అన్నది ఈ టైప్లో ఉడికినప్పుడు ఈ విధంగా క్రాక్ వస్తుంది. క్రాకులు వచ్చినట్టే కోడిగుడ్లు ఉడికిపోయినాయని అర్థం అన్నట్టు. అది సింపుల్గా మనం కనుక్కోగలిగే విధానం. ఈ టైప్లో క్రాకులు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి నీళ్ళు తీసేసి అప్పుడు మనం ఏంటంటే సన్నీళ్ళలో కోడిగుడ్లు పెట్టి మనం ఈ టైప్లో తీసుకునేసి ఒలిచేసుకోవాలి. మీద స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. ఈ పొట్టు ఒలిచేటప్పుడు లోపల కొంచెం తెల్ల పొర కూడా ఉంటుంది, ఆ పొరను కూడా వెంటనే తీసేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఈ టైప్లో అన్నింటికి తీసేసి పెట్టుకునేసి ఒక కత్తి తీసుకునేసి చాకు దాని సహాయంతో ఈ విధంగా మనం గీతలు పెట్టుకోవాలి. మనకు ఇష్టం వచ్చిన టైప్లో గీతలు పెట్టేసుకునేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి ఒక 2 గంటల ముందు నూనె వేసుకునేసి దాన్ని వేడెక్కనిచ్చి 2 ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి విధంగా విడదీసి అందులో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదొక మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఈ టైప్లో వేగనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక చిల్లల గంటె సహాయంతో ఈ మొత్తం కూడా దాంట్లో తీసుకున్నాం. తీసుకునేసి దీంట్లో ఉండే నూనె మొత్తాన్ని ఈ టైప్లో కొద్దిగా పిండుకుంటే ఏంటంటే ఈ నూనె మొత్తం దాంట్లో ఉండిపోతుంది వేస్ట్ పోకుండా. ఇప్పుడు ఆ నూనె అయితే వేస్ట్ పోదు మాకు. ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో వేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఈ ఎర్రగడ్డ ముక్కలన్నీ ఫ్రై చేసుకుని అందులో వేసి 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచులు అల్లం తీసుకునేసి చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసుకునేసి పొట్టు తీసిన వెల్లుల్లి ఒక గడ్డ వేసుకునేసి జీడిపప్పు కొడుకు మనకు నచ్చినంత వేసుకునేసి నీళ్లు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటా పోసుకొని ఈ టైప్లో మనం పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు ఏంటంటే చూసుకుంటా పోసుకుంటేనే మనకు నచ్చిన విధంగా వస్తుంది. ఈ టైప్లో మెత్తగా పలసగా ఈ టైప్లో మనం చేసుకున్నాక తీసి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ జారీ తీసుకునేసి మనం ఏం చేద్దామంటే టమోటాలు ఒక 2 లేదా 3 టమోటాలని కట్ చేసి కొంచెం పెద్ద ముక్కలు వేసేసి ఈ టైప్లో మంచి రెడ్ ఉండేది అయితే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు కూరకి. అందుకని బాగా మాగినే తీసుకుంటాను నేను. ఎప్పుడైనా కొత్తిమీర కాడలు కొడక ఆకులు మనం అలా వేసుకున్న ఈ కాడలు దీనికి మంచి రుచి వస్తాయి అన్నట్టు. ఒక 10-12 మిరియాలు కూడా అందులో వేసేసి ఈ టైప్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంట్లో నీళ్ళు పోసే అవసరం లేదు, టమాటాలో నీళ్ళు చేత ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ అదే బండిలో కొద్దిగా పసుపు వేసుకునేసి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు 1/2 టీ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇందాక ఏదైతే ఉడబెట్టుకున్న కోడిగుడ్లని దీంట్లో వేసుకునేసి వీటిని మనం మంచి కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే చెక్కు మాడద్ది తప్ప లోపల ఉడకదు. ఈ టైప్లో ఏంటంటే బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కోడిగుడ్లను తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటానంటే మనకి కూర సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే బండిలో ఒక 2 బిర్యానీ ఆకులు తుంచి వేసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి విరిసి అందులో వేసుకోండి. వేసుకున్నాక కరివేపాకు మంచి స్మెల్ వచ్చేదాన్ని వేసుకుంటే సూపర్ ఉంటుంది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలుపుతూ బాగా మరిగేదాకా ఉడికితే కూరగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి దీన్ని కూడా కలుపుతూ బాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు చేపడితే బాగా దీన్ని ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 నిమిషాలు కారం, మీకు ఎక్కువ తక్కువ కారం వేసుకోవచ్చు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్, ఇవి వేసాక మనం బాగా దీన్ని కూడా కలుపుతూ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకునేసి బాగా ఉడకనివ్వాలి. ఎట్లా ఉడకాలంటే అట్లా ఉడకాలి. ఇప్పుడు మనం తర్వాత కొద్దిగా ఒక చిన్న కప్పు పెరుగు వేసుకునేసి దీన్ని కూడా కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి. ఇది ఎట్లా ఉడకాలంటే నూనె పైకి తేలేదాకా బాగా ఉడకనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఆ టైప్లో ఉడికిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసుకునేసి వీటిని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి బాగా డమ్మనగనివ్వాలి. ఈ విధంగా డమ్మనగితే ఏంటంటే కోడిగుడ్లకి ఈ మసాలాలన్నీ బాగా పట్టి సూపర్ టేస్ట్ వస్తాయి అన్నట్టు. కోడిగుడ్డు లోపల వరకు ఇదంతా వెళ్తుంది. అందుకోసం ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మనం దాదాపు 6 నుంచి 8 నిమిషాలు చెప్పి దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కూరకి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో ఈ వేళ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి, అదొక సెమ్సా టైప్లో తీసుకునేసి వేసి ఇప్పుడు కొద్దిగా సేపు ఇవి ఆ కూరలో ఇనికేయడానికి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కొత్తిమీరని వేసుకుందాం మీదకించి. అది కూడా చిన్న గిన్నె లాంటిది ఫ్రెష్ చేసుకుంటే ఏంటంటే సూపర్ ఉంటుంది. అది కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఒక్కసారి మన గ్రేవీ ఎలా ఉంది, కోడిగుడ్డు ఎలా ఉంటుంది. కోడిగుడ్డుకి ఘాట్లు పెట్టినందువలన కోడిగుడ్డు లోపల జన వరకు కూడా ఇది పోయి జన కూడా సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి. కొత్త వాళ్ళకు కూడా ఈ టైప్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది.